ఎండాకాలం వస్తే గేమ్స్ మీద పడతారు అందరూ, హసుబనే ఆడుతున్నారు, షటిల్ ఆడుతున్నారు. చిన్నప్పుడు అయితే తెగ ఆడేసి వెళ్ళిందా, ఒకడు వెళ్ళ కబడ్డీ, షటిల్, టెన్నికాయిట్, ఖోఖో, త్రోబాల్. ఏంటి ఇన్ని వెరైటీ ఆఫ్ గేమ్స్ ఆడేవాదాను? ఖోయో అయితే నేను సెలెక్ట్ అయ్యాను. ఏంటి చిక్ లెవెల్ కి షటిల్ కి టెన్నికాయిట్? ఓకే, ప్రో ప్లేయర్ నువ్వైతే. ఓ ఏం కాదు, నేను మా డాడీ వల్ల వచ్చింది. మా డాడీ కొంచెం ఫిట్గా ఉండాలి, ఆడుకోవాలి అని చెప్పేవారు అన్నమాట. మళ్ళీ మా డాడీతోనే ఆడగలను. తమ్ముడు వచ్చాడంటే బాగానే ఆడుకునే వాళ్ళం కదా, అటు ఇటు బయటకు కుట్టేసాడు అనమాట. ఎవరు కుట్టేసినా నేనే వెళ్ళి తేవాలి కదా, అందుకే మా డాడీతోనే ఆడేదాన్ని. నేను గేమ్స్ అంటే చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం, అంతగా ఎక్కువగా ఈ గేమ్ చాలా బాగా ఆడేవాడిని అని ఏది గుర్తులేదు. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను ఎక్కడికి పంపించాను, నన్ను మాత్రం అంటే గేమ్స్ ప్రాపర్గా ఒక గేమ్ నీకు బాగా వచ్చు అంటే, చాలా ఎక్కువ మంది బాయ్స్ క్రికెట్ ఆడతారు కదా విపరీతంగా. సో క్రికెట్ ఆడాలంటే నాకు నేనేమి అసలు నాకు రాదు క్రికెట్, ఏదో నార్మల్గా బ్యాటింగ్ అది కూడా కొద్ది బీటెక్ ఈ డేస్ అప్పుడు ఆ టైంలో నేర్చుకున్నదే. కానీ చిన్నప్పుడు నాకు చైల్డ్హుడ్ అంతా అసలు ఏ గేమ్స్ లేవన్నమాట. మా అమ్మకి బాగా బలంగా బ్రెయిన్లో నాటుకుపోయిన విషయం ఏంటంటే, చిన్నప్పటి నుంచి గేమ్స్కి కానీ బయటకు పంపిస్తే ఇంకా చాలా రకాల పిల్లలు కలుస్తారు, వాళ్ళతో చెడు అలవాట్లన్నీ అలవాటు అయిపోతాయి అని ఒక దాంతో మమ్మల్ని అసలు గేమ్స్కి చాలా దూరంగా పెంచింది. సో దానివల్ల గేమ్స్ ఏమి ఆడలేకపోయాం. కానీ మాకు మేము మా తమ్ముడు నేను ఆడుకునే గేమ్సే బోర్డన్ గేమ్స్, ఏయో పిచ్చి పిచ్చి గేమ్స్ అయినా ఆడుకుంటూ ఉండేవాళ్ళు, ఇండోర్ గేమ్స్ మోస్ట్లీ. మా తమ్ముడు అయితే ఆడే ఆడేసుకుంటే ఇప్పుడు చిన్నప్పుడు ఆడే డ్రైవర్, ఆడే క్లీనర్, ఆడే అన్ని అలా ఏదో ఇండోర్ గేమ్స్ ఆడుకున్నారు. నాకు మెయిన్ ఎండాకాలం వచ్చిందంటే ఒక గేమ్, నాకు గేమ్ అంటే గేమ్ కదా అది, నేను సింగిల్ గా మనకు మనం ఆడుకోగలిగే ఇదేంటి అంటే కైట్స్. కైట్ తయారు చేసేవాడిని అనమాట, అంటే నేను చాలా బాగా తయారు చేసేవాడిని కైట్లు, అంటే బాగా వచ్చేది నాకు. అంటే కైట్లు న్యూస్ పేపర్తోనే చేసేవాడిని, కాకపోతే డిఫరెంట్గా అంటే మామూలు అన్ని కైట్స్ ఉండేటట్టు కాకుండా రింగ్స్, తోక, పెద్ద తోక పెట్టడం, లేకపోతే ఆ తోక క్రింగులు పెట్టడం, పక్కన చెవులు పెట్టడం, ఈ టైప్లో ఏదో ఒక ఇన్నోవేషన్గా ఒక క్రియేటివిటీ యూజ్ చేసి తయారు చేసేవాడిని అనమాట. అక్కడ మా ఇంటి దగ్గర కొన్ని పొలాలు ఉంటాయి, ఎండాకాలం వచ్చేసరికి మొత్తం ఆ పొలాలన్నీ డ్రైగా ఉండేవి, అందులో కైట్స్ ఎగరేసేవాళ్ళం. నా కైట్ వచ్చేసరికి మాత్రం అందరూ విచిత్రంగా చేశారు, ఎందుకంటే డిఫరెంట్గా కనబడింది నా కైట్. మా తమ్ముడు నేను అలా పట్టుకొని ఇద్దరం అదే చాలా ఎక్కువ నాకు గుర్తున్న గేమ్ అంటే. సో గేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని నాకు తర్వాత వచ్చిన తర్వాత, అంటే ప్రాపర్గా కొద్దిగా నాలెడ్జ్ డెవలప్ అయ్యి చదువుకుంటూ బీటెక్ స్టేజ్కి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, అంటే ఇప్పుడు చాలామంది కొద్దిగా అవేర్నెస్ వచ్చింది, స్పెసిఫిక్గా ఒక స్పోర్ట్ ఏదో ఒకటి నేర్పించాలి పిల్లలకి అనే అవేర్నెస్ పెరిగింది. చాలామంది స్టీరియోటైపిక్గా ఇప్పటికీ లేదు, పిల్లలు చదువు పాడైపోతే స్పోర్ట్స్ వస్తే అని అది ఆడించకుండా చదవడానికి ప్రైవేట్ ట్యూషన్కి ఎక్స్ట్రా క్లాసులకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అనుకో. ఏమంటే ఒక వ్యాయామం. సో దానివల్ల చాలా ఫ్రెష్ గా ఉంటది బ్రెయిన్ లో కూడా, క్రియేటివిటీ సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది అది. నువ్వు ఎంత ఎక్కువసేపు గేమ్స్ ఆడావో నీ యొక్క అంటే ఫ్రెష్నెస్, అంటే బ్రెయిన్ ఫ్రెష్ గా నీకు ఏదైనా ఒక ఇన్పుట్ తీసుకోవడానికి చాలా ఫ్రెష్ గా రెడీగా ఉంటుంది. సో గేమ్స్ ఆడినవ్వండి, మీరు కూడా ఆడండి. మనం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం మరి గేమ్స్? మనం ఆడడమా, జాయిన్ అవుదాం బ్రో. మనం షటిల్ షటిల్ ఎక్కడైనా జాయిన్ అవడం ఎందుకు, మన ఇంటి ముందు రోజు ఎన్ని కార్లు అయ్యి ఉన్నాయి, ప్రాపర్ గా ఒక గ్రౌండ్ అలాగే ఎన్ని ఆడితే మామూలు ఉండదు మరి. సో దగ్గరలో ఏదైనా ఉంటే చూద్దాం, తొందరలో జాయిన్ అవుదాం. ఓకే.